ఇద్దానండి చాలా రోజులైపోయింది నా గార్డెన్ చూపించి ఇది సంగతి ఇది బోగన్విల్లియ ఇది ఒక నిమ్మ చెట్టు నా దగ్గర కలెక్షన్ చాలా ఉందండి ఈ చెట్టు ఒకటి నాకు చాలా ఇష్టం ఈ మొక్క ఈ ఫ్లవర్స్ చాలా ఇష్టం వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఒకటి దీని పేరు తెలియదు చాలా వరకు పేర్లు తెలియవు నాకు తెలుసుకోవాలని కూడా అనుకోను కానీ ఇదిగో ఇవి గులాబీ చెట్లు ఈ చెట్టు పేరు ఈ మొక్క పేరు కూడా తెలియదు నాకు ఈ టమోటాలు ఓకే ఇది మందార చెట్టు పింక్ మందార వస్తుంది ఇది ఆరెంజ్ గులాబీ బాగుంటుంది ఇది ఒక చక్కటి చెట్టు చక్కటి గన్నేరు పువ్వులు మంచి చక్కటి పరిమళం చక్కటి ఫ్రాగ్రెన్స్ టమాటా చెట్లు కూడా చాలా ఉంటాయి టమాటాలు బాగా కాస్తూ ఉంటాయి ఇక్కడ నా దగ్గర ఇదేమో పుదీనా ఇదేమో ఓ చుక్క ఇవి టమాటాలు ఇవి మా అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను ఆస్ట్రేలియా నుంచి బాగుంటాయి చిన్న మొక్క తెచ్చుకున్నా చిన్న పీలిక బాగా వచ్చింది ఇంతవరకు చూడండి ఎంత బాగా వచ్చిందా సో ఇది అలోవెరా అలోవెరా అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాను చూశారు కానీ చూశారు మీరు అందరూ ఆ రోజున షిఫ్టింగ్ అప్పుడు ఇది ఒక ఎల్లో గులాబీ ఇదిగో ఇది చక్కటి ఎల్లో గులాబీలు వస్తున్నాయి చిన్న చిన్న గులాబీలు ఓకే గులాబీ వచ్చేసింది ఇవన్నీ టమాటాలు ఇక్కడ ఉన్నవన్నీ టమాటాలు ఇదిగో ఇవి ముఖ్యంగా నేను విజయవాడ నుంచి తెచ్చిన లాస్ట్ మంత్ విజయవాడ నుంచి తెచ్చిన మొక్కలన్నీ చక్కగా బతికినాయండి దానిలో ఈ రేగు చెట్టు ఒకటి చక్కగా రేగు చెట్టు కాయతో కూడా తీసుకొచ్చాను నేను బహుశా కాయలు కూడా కాస్తాయేమో చిన్న ఒకటి అడప దడప తెలీదు ఆఫ్ కోర్స్ ఇది ఎప్పుడు చక్కగా విరగబూసి పూస్తూ ఉంటాయి ఈ చక్కటి మొక్క ఇది క్యాక్టస్ ఇవి ఒకటి మంచి చక్కటి బాగుంటుంది ఇవి కూడా ఈ కలెక్షన్ కూడా బాగుంటుంది చిన్న గోంగూర చెట్టు అది ఓకే ఇదేంటంటే కరివేపాకు చెట్టు కరివేపాకు సరిగా లేదు ఈ మధ్య నేను సరిగా పట్టించుకోవట్లేదు అని ఇది ఒక చక్కటి ఫ్లవర్స్ మొక్క ఇదేమో ఇది కూడా నేను విజయవాడ నుంచి తెచ్చిందేనండి విజయవాడ నుంచి కనకాంబరాలు ఈ కనకాంబరాలు ఇవి రెండు కూడా అక్కడి నుంచి తెచ్చింది ఇది పాత కనకాంబరం ఇది ఎప్పుడో కడియా నుంచి తీసుకొచ్చా నేను ఇవి గులాబీలు ఎండాకాలంలో మనకి ప్లస్ పాయింట్స్ ఉంటాయి మైనస్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు ఇట్లాంటివి బోగన్విల్లియ అంత చక్కగా పూస్తుంది చాలా వరకు గులాబీలు కొంచెం తట్టుకోలేవు ఇంత ఎండలు బాగాను కష్టపడతాయి పాపం అవి తర్వాత ఏంటంటే చాలా వరకు కొన్ని చెట్లు ఉంటాయి కదా ఉసిరి చెట్లు రాచ ఉసిరి చెట్లు అట్లాంటివన్నీ చాలా కరివేపాకు ఇవన్నీ చాలా చక్కగా గ్రోత్ బాగుంటుంది ఎండాకాలంలో ఓకే ఇదిగో ఇది ఒక చక్కటి చెట్టు అండి చక్కటి పువ్వులు ఎంత బాగున్నాయి చూసారా ఇది ఇది బోగన్విల్లియ బాగుంటుంది ఈ కలర్ కూడా బాగుంటుంది చూడండి దూరం నుంచి ఓకే ఇది మెడ్రాస్ కనకాంబరం నేను విజయవాడ నుంచి తెచ్చాను ఇది ఓకే లాస్ట్ మంత్ మీకు చూపించాను ఆ రోజు తెచ్చినప్పుడు ప్లాంట్ చేసినప్పుడు ఓకే సో ఇవన్నీ ఉన్నాయి ఈ బొప్పాయి చెట్టు ఇది ఎంత మనీ ప్లాంట్ దీన్ని కొంచెం వేరే ప్లాన్ చేస్తున్నాను చేసిన తర్వాత చూపిస్తా ఇవన్నీ కూడాను వరండాలో పెట్టిన చెట్లు ఓకే సో ఇవన్నీ కూడాను బాగున్నాయి చక్కగా బ్లూమింగ్లో ఉన్నాయి మంచి బ్లూమింగ్లో ఉన్నాయి ఇదొక చెట్టు పెటూనియా అంటారు కదా దీన్ని ఇదొక మొక్క ఓకే ఇవన్నీ వస్తున్నాయి చక్కగా మనం కష్టపడినప్పుడు ఫ్లవరింగ్ చక్కటి వెజిటబుల్స్ వస్తుంటే బాగుంటుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయా ఇది చక్కగా ఉన్నాయి చూసారు కదా పొద్దున పూట టమాటాలు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను చేసేటప్పుడు మీకేం చెప్పలేక ఇదిగోటి ఎండాకాలంలో దీని గ్రోత్ కూడా బాగుంటుందండి ఉసిరి చెట్టు ఇది కూడా వస్తున్నది చక్కటి మంచి ఆకులు ఇవన్నీ హెడ్జెస్ ఎండిపోతున్నాయి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నది ఈ చామంతి ఇది ఒక మామిడి చెట్టు ఊరికే పడి మోలిచింది పారేయలేక పెట్టాను
ఇదేమో ఇది లెమన్ గ్రాస్ అండి, చూశారు కదా. ఇది నేను విజయవాడ నుంచి తెచ్చాను, అప్పుడు మీకు చూపించాను, చేసిన నేను వీడియో చేశాను అప్పుడు చూపించాను. ఇది రాధా మనోహరం రంగమల్లి అంటారు. దీనిలో నేను కాకర పాదేశాను, కాకర చెట్టేశాను, వెళ్ళిపోయింది బాగా బాగా చక్కగా వచ్చింది. సో ఇది ఇదేమో చైనా బాక్స్. ఇవన్నీ చిన్న చిన్న పువ్వులు, చక్కగా పువ్వులు. ఇక్కడ టమాటాలు అన్నీ బాగున్నాయి. ఇక్కడ మొన్న క్యాప్సికమ్ ఒకటి వచ్చింది, దీనికి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు బచ్చలి, బచ్చలతో పాటు పెరుగుతున్నది ఇది. ఓకే, ఇక్కడ వంగ మొక్క, ఇది సన్నజాజి కోసేసాను పువ్వులు. ఓకే, ఇవన్నీ ఇవి కాస్మాస్ మూడు రంగులు చూపిస్తా అటెళ్ళి. ఇదేమో టమాటాలు, ఇది ఒకటి చక్కటి వైట్ ఫ్లవర్స్, దానిమ్మ. ఇదేమో గ్రేప్స్ చెట్టు, గ్రేప్ చక్కగా గ్రేప్ ఎదుగుదల కూడా బాగుంటుంది చక్కగా సమ్మర్లో. జాగ్రత్తగా పెట్టుకోవాలంతేను, ఏం లేదు, పురుగులు గిడుగులు రాకుండా చక్కగా ముందు నుంచి జాగ్రత్త పెట్టాలి. ఇదేంటంటే టమాటా మొక్క, చామలింప ఊరికే సరదాగా వేశాను నేను. ఇది సొర వస్తున్నది, సొరకాయ పెరిగినప్పుడు చూపిస్తా. అరటి చెట్టు అల్లించాను, ఒక చిన్న పందిరి కూడా వేశాను, పందిరిలాగా ఒక సపోర్ట్ వేశాను. ఓకేనా, ఇది బిల్వ చెట్టు, దాన్ని కూడా సంరక్షించాలి. ఇప్పుడు మంచి ఆకులు చక్కగా వస్తాయి, చిగురులు. ఇది ఒక చక్కటి మంచి మొక్క, ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి మా అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను నేను. ఇదిగో దీని కింద మంచి పువ్వులు చూశారు కదా, ఇవన్నీ బాగుంటాయండి. పొద్దు పొద్దునే పిటోనియా అంటారు ఇది. ఇక్కడ ఒక రెండు బొప్పాయి చెట్టు కాయలు కాస్తున్న కాసింది. ఓకే, ఇది లెమన్ గ్రాస్. దీనిలో ఇది ఒక చిన్న ఫ్రేమ్ పెట్టాను, దానిలో అవి ఇవి మల్లె మొక్కలు. ఒక రౌండ్ అయిపోయింది, ఇంకొక రౌండ్ మొదలైనవి కట్ చేశాను. పూసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్, ఇది ఒక గులాబీ. ఓకే, ఇది డాలియా అండి, డాలియా. ఓకే, ఇవన్నీ పెట్టునియా. ఓకే, జస్ట్ యాజ్ యూజువల్. ఇది ఆరెంజ్ చెట్టు అండి, ఆరెంజ్. ఇది ఆరెంజ్ చెట్టు, సంత్రా. ఇది వంగ. ఓకే, ఇవన్నీ మీరు చూసినవి. దీనిలో కూడా దీనికి కూడా మంచి పెరుగుదల అండి. ఇక్కడ ఇదిగో ఈ రాచ ఉసిరి చెప్పాను కదా, గొప్పగా వస్తుంది. బై గాడ్స్ గ్రేస్ ఒక గుప్పెడు కాయలు అడుగుతున్నాను, ఇవ్వు ఒక గుప్పెడు పప్పులో వేసుకుంటాను అని. ఇది పారిజాతం, దీని కూడా గ్రోత్ వస్తుంది, బాగా చక్కగా వస్తుంది, ఎండిపోయినాయి ఆకులన్నీ. ఇది ఒక టమాటా, ఇది ఒక బొప్పాయి, నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఉన్నాయి. చాలా వరకు కోసేసాను, చాలా కాసినాయి. మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్, ఇంకొక థర్డ్ రౌండ్ అవుతుంది. ఇవన్నీ కూడా చూపించాను ఆల్రెడీ మీకు. ఇది సపరేట్గా చూపిస్తాను మీకు, ఈ తీగలకు సంబంధించింది, ఈ పువ్వులకు సంబంధించింది. సరేనా, ఇది టమాటా. ఓకే, ఇది ఏదో గ్లోరీ అంటారు, ఫ్లేమింగ్ గ్లోరియో, గ్లోరింగ్ ఫ్లేమియో ఏదో అంటారు. ఇది ఇది మందార. ఈ ఆకులు పేస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటా, తల స్నానం చేసినప్పుడు షీకాయతో పాటు అది కలిపి పెట్టుకుంటా. ఓకే, ఇగో ఇది, ఇవన్నీ కూడాను ఇలా వచ్చినాయి. యాక్చువల్గా ఇంకొక సంవత్సరం అయితే ఇవన్నీ బాగా నిండిపోతుంది, ఈ ప్రహరీ గోడంతా, కాంపౌండ్ వాళ్ళంతా. ఇదండి నా ఈరోజు చూపించాలి అనుకున్న నా గార్డెన్ లుక్. బాగుంది అనుకుంటాను. హ్యావ్ ఏ నైస్ డే అండి. పొద్దున్న లేచాను చక్కగాను, బాగుంది. నేను ఒక్కదాన్ని ఆస్వాదించటం ఎందుకు, మీకు కూడా చూపించాలని. ఇదిగో ఎదట పువ్వులు ఎంత గన్నేరు, సువర్ణ గన్నేరు ఎంత బాగున్నాయి చూసారు కదా. పైన అదిగో రాధా మనోహరం పైకి వెళ్ళిపోయింది, ఇదో చూసారా ఎంత బాగుందో. ఇక్కడి నుంచి చూస్తుంటే చక్కగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇంకా చూస్తూ ఉంటాను నేను. సో అది సంగతి, అంతేనండి.